రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నివార్ తుఫాను బాధితులకి రైతులు సహాయం అందించండి, లిక్కర్లో కొల్లగొడతా ఉన్నారు, ఇసుకలో కొల్లగొడతా ఉన్నారు, మీరు సోమరిపోతులుగా తయారు చేయడం కంటే అన్నం పెట్టి రైతులు ఆదరించమని అడుగుతుంది తప్ప అని అడుగుతా ఉన్నారు. సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా పోరస్తారని ఒకడో ప్యాకెచ్చారని ఒకడో నీ అమ్మ మొగుడు ఇప్పించారా ఎవడన్నా? నేను ఒకటి అడుగుతున్నా, మీ అమ్మ మొగుళ్ళు ఏమన్నా బ్రోకరేజ్ చేసి ప్యాకేజీ ఇప్పించారా అని అడుగుతా ఉన్నా? నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అని అడుగుతా ఉన్నా? ఆడెవడో ఒకడు మాట్లాడతాడు బోకు నా కొడుకు, ఏంట్రా మాట్లాడతావు నువ్వు? రవిచంద్రారెడ్డి అధికార ప్రతినిధి నువ్వు, అడుక్కు తినివడరు నా కొడక నువ్వు. ఏం మాట్లాడతారు నువ్వు? పోరస్తారు పోరస్తారు మీనింగ్ ఏంటి రాసరా తెలుసా మీకు? పోరస్తారు అని నువ్వు అధికార పార్టీ రూలింగ్ పార్టీలో ఉండి పోరస్తారని మరి మీ నాయకుడు ఎవడరా? నీ నాయకుడు ఏమడిగాడు రవిచంద్రారెడ్డిగా? ఇది చూడండి రా రవిచంద్రారెడ్డి, ఇది చూడరా 2017 సంవత్సరంలో మరి 2017 సంవత్సరంలో తుఫాన్లు వస్తే మరి మీ నాయకుడు 30 వేల రూపాయలు ఇమ్మని చెప్పి ఆ రోజు అడిగాడు. ఇవాళ 2020 సంవత్సరంలో ఒక రైతు ఒక కూలి పని చేయించుకోవాలంటే 800 రూపాయలు ఇస్తామండి. మీకు తెలుసురా మీకు ఏమైనా పొలాలు ఉన్నారా మీకు? మాకు రైతులు ఉన్నా మేము, మాకు తెలుసు కష్టం ఏంటో. రైతులు ఆదుకోమంటే మీరేంటారు మాట్లాడతారు? మీరు ఒకడేమో నాయుడు అంటాడు, ఒకటి పావలా కళ్యాణ్ అంటాడు, ఏంటరా మీకు? మీకేమైనా జబ్బు వచ్చిందేంటి? మీ నాయకుడు మాట్లాడతావుట, మా నాయకుడు మాట్లాడతావుట. ఈసారి నాయుడు అనే కొల గురించి మాట్లాడి కర్రలించి కొడుతారు తవలేస్తారు నా కొడకల్లారా? ఎవడరా మీరు? క్యాస్ట్ ఏంటరా మీరు? ఒక క్యాస్ట్ గురించి మాట్లాడి దమ్ముందరా మీకు ఎవడికైనా? ఒకటే చెప్తున్నాం మీకు, పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే చెప్పు దెబ్బలు తిని రోజులు వస్తాయని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. చేసి అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.